హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సా క్రియేటివ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ వీడియోలో నేను మీకు టేప్ యూజ్ చేయకుండా పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను అది కూడా ఓల్డ్ టాప్ మెజర్మెంట్గా తీసుకొని సో ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఈరోజు చూద్దాం సో ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను దాన్ని ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా ఇలా నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నానండి తర్వాత మనకు బాగా కుదిరిన ఒక టాప్ని మెజర్మెంట్ కోసం ఈ విధంగా తీసుకొని దీని మీద ప్లేస్ చేయాలన్నమాట అంటే మనం ఫోర్ లేయర్స్గా ఆల్రె ఆల్రెడీ ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాని మీద ఈ మెజర్మెంట్ కోసం తీసుకున్న టాప్ని ఈ విధంగా నీట్గా ముడతలు లేకుండా ప్లేస్ చేసుకొని తర్వాత ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను నెక్ కోసం ఇలా మార్కింగ్ అనేది చేశాను సో తర్వాత విత్ కూడా ఈ ఇలా మార్కింగ్ అనేది చేయండి సో కరెక్ట్గా ఈ ఖర్చుతో సహా మీరు మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకున్న తరువాత ఇది వచ్చేసి కట్ పాయింట్ అనమాట అంటే ఇక్కడ నుంచి కట్స్ అనేది వస్తాయి సో కట్స్ దగ్గర మాత్రం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్క్ చేయండి అంటే కట్స్ అనేది మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదండీ సో దానికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోండి అలాగే డౌన్లో కూడా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి సో ఈ కట్స్ పాయింట్ దగ్గర నుంచి పైకి పైకి కరెక్ట్గా మనం స్టిచ్ అనేది ఈ మెజర్మెంట్ టాప్కి ఎక్కడైతే వేస్తామో సో ఆ స్టిచ్ని బేస్ చేసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇలా ఓల్డ్ టాప్ యూజ్ చేసి మీరు మార్కింగ్ చేసి కట్ చేసి స్టిచ్ చేసినట్లయితే మీరు ఓల్డ్ టాప్ ఏ విధంగా అయితే కుదురుతుందో సేమ్ అలాగే వస్తుందండి సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే నేను ఆర్మల్ కూడా సో ఇలా మార్క్ చేశాను అనమాట కరెక్ట్గా మనకి ఎంతైతే ఉందో సో దాన్ని ఇలా నీట్గా మార్క్ చేసేసుకోవచ్చు మెజర్మెంట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవడం తర్వాత మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవడం కన్నా ఇలా నీట్గా మనకు బాగా కుదిరిన ఒక టాప్ని ప్లేస్ చేసుకొని దానికి ఫస్ట్ ఖర్చుతో సహా మార్కింగ్ చేసాం తర్వాత స్టిచ్చెస్ వేసుకున్న దగ్గర కూడా మార్కింగ్ చేసి ఇలా నీట్గా కట్ చేసేసుకోవచ్చు సో టోటల్గా పంజాబీ డ్రెస్ స్టాప్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్ కూడా కట్ చేద్దామండి అంటే ఫ్రంట్ నెక్ ఒక విధంగా బ్యాక్ నెక్ ఒక విధంగా కట్ చేయాలి సో ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నానండి సో బ్యాక్ పార్ట్ తీసుకొని దీని నెక్ ఎంతైతే ఉందో అలాగే కట్ చేసుకుందాం సో ఫస్ట్ షోల్డర్ అనేది మార్క్ చేయండి ఓల్డ్ టాప్కి ఎలా అయితే ఉందో షోల్డర్ విత్ అలాగే మార్క్ చేసేసి ఇప్పుడు నెక్ని కూడా నీట్గా అరేంజ్ చేయండి సో ఇలా నెక్ని నీట్గా అరేంజ్ చేసి బ్యాక్ నెక్ కోసం మనం మార్కింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి బ్యాక్ నెక్ ఎంత అయితే ఉందో అలాగే మార్కింగ్ అనేది చేయండి సో ఇక్కడ మీరు మార్క్ చేసేటప్పుడు ఒక వన్ బై ఫోర్త్ ఇంచ్ ముందుకే మార్క్ చేయండి అంటే మనం స్టిచ్చెస్ కోసం ఒక వన్ బై ఫోర్త్ ఇంచ్ ఎట్లీస్ట్ కావాలండి సో వన్ బై ఫోర్త్ టు హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రానే తీసుకొని ఇలా మార్కింగ్ చేసేసి కట్ చేసేసేయడమే సో అంతే అండి చాలా ఈజీగా ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే వాళ్ళ డ్రెస్సెస్ ఓన్గా ఇలా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పీస్ కూడా తీసుకుందాం సో ఫ్రంట్ పీస్ నెక్ని కూడా ఇప్పుడు బ్యాక్ పీస్ నెక్ని ఎలా అయితే ఓల్డ్ టాప్ని బేస్ చేసుకుంటూ మార్క్ చేసి కట్ చేసుకున్నాము అదేవిధంగా ఇక్కడ కూడా ఓల్డ్ టాప్ని బేస్ చేసుకుంటూ మార్క్ చేసి కట్ చేసుకుందాం సో ఫస్ట్ అయితే ఓల్డ్ టాప్ బేస్ చేసుకొని మార్క్ చేసాము ఇప్పుడు నెక్ అనేది మన ఇష్టం అండి మనం ఏ టైప్ నెక్ పెట్టుకోవాలనుకుంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను నెక్ షేప్ అనేది ఇలా తీసుకుంటున్నాను సో ఇక్కడ మీ ఆప్షన్ అండి మీరు నెక్ అనేది నార్మల్ రౌండ్ నెక్ లేకపోతే స్క్వేర్ నెక్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా మోడల్ అయినా సరే మన ఇష్టం వచ్చినట్లు మనం కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు సో నేను అలాగే బ్యాక్ పీస్ నెక్ అనేది ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదా సో ఆ పీస్ని కూడా ఒకసారి పెట్టేసేసి చూస్తున్నానండి రెండిటి విత్తులు ఒకేలా ఉండాలి కదా సో మీరు ఏదైనా కొంచెం మిస్టేక్ అనేది చేసినా కూడా ఇలా ఓల్డ్ నెక్ కట్ చేసిన పీస్ని ఇలా నీట్గా అరేంజ్ అయినా కూడా మనం కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా నెక్ కూడా వచ్చేసేస్తుంది సోకే అయిపోయిందండి ఫ్రంట్ పీస్ కూడా అలాగే ఫ్రంట్ పీస్కి మనం ఆర్మోల్ దగ్గర కొంచెం డౌన్ తీస్తాం కదా ఆ డౌన్ కోసం కూడా నేను మార్కింగ్ చేసేసి ఇక్కడ కట్ చేసేస్తున్నాను సో టోటల్గా ఫ్రంట్ పీస్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెండిటి కటింగ్ నెక్ అంతా కూడా కట్ చేసేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి మనం టాప్ కట్ చేయగా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ నుంచే స్లీవ్స్ కూడా కట్ చేసుకుంటాం అనమాట సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేయాలి సో టూ సైడ్స్ హ్యాండ్స్ కోసం కావాలి కదా సో ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేసి మిడిల్లో లెంగ్త్ అనేది సిక్స్ ఇంచెస్ పిట్ అనేది మీరు టెన్ టు లెవెన్ ఇంచెస్ తీసుకోవచ్చు అలాగే ఆర్మోల్ దగ్గర లెంగ్త్ అనేది త్రీ ఇంచెస్ తీసుకున్నాను సో మిడిల్లో వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నామండి ఆర్మోల్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాం డౌన్లో హ్యాండ్ రౌండ్ అనేది సో ఇక్కడ నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటున్నానండి అలాగే పైనుంచి డౌన్కి త్రీ ఇంచెస్ ఒక డాట్ పెట్టేసి ఈ రెండు త్రీ ఇంచెస్ డాట్స్ని కలుపుతూ లైన్ రా చేసుకోవాలి సో లైన్ రా చేయకపోయినా కూడా మీరు ఇక్కడ విత్ అనేది కింద హ్యాండ్ రౌండ్ సిక్స్ అండ్ హాఫ్ కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని సెవెన్ అండ్ హాఫ్ తీసుకోండి సో డౌన్లో హ్యాండ్ రౌండ్ సిక్స్ అండ్ హాఫ్ ఈ మిడిల్లో లైన్ డ్రా చేసాను చూడండి అక్కడ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ తీసుకొని ఆ రెండు డాట్స్ని బేస్ చేసుకుంటూ అంటే త్రీ ఇంచెస్ డాట్ ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ విత్ తీసుకున్నాం కదా ఆ డాటు బేస్ చేసుకుంటూ హార్మోల్ జాయింట్ కర్వ్ అనేది డ్రా చేయాలన్నమాట సో హ్యాండ్ కోసం కూడా మనం కర్వ్ డ్రా చేసేసాం అలాగే ఫస్ట్ స్టిచ్ వచ్చేసి మనం సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ పెట్టుకున్నాం కదండి అక్కడ నుంచి మిడిల్లో పెట్టుకున్న సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ని రెండు కలుపుతూ లైన్ డ్రా చేసేసాం అక్కడ స్టిచ్ వేసుకుంటాం రిమైనింగ్ మన ఖర్చు కోసం యూజ్ అవుతుందనమాట అలాగే హ్యాండ్లో కూడా మనం ఫ్రంట్ సైడ్ కొంచెం డౌన్ తీస్తాం కదా సో ఇలా డౌన్ తీయడం వల్ల మనకి జాయిన్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ ముడతలు లేకుండా నీట్గా ఉంటుందండి సో పర్ఫెక్ట్గా మనకి షేప్ అనేది వస్తుందనమాట సో అందుకని ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం డౌన్ అనేది తీసేసాను హ్యాండ్స్కి కూడా సో టోటల్గా మనం ఆ పంజాబీ డ్రెస్ టాప్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసాం ఇదే విధంగా దీనిని యూజ్ చేసి ఆ లైనింగ్ని కూడా మనం కట్ చేసుకోవాలి సో లైనింగ్ అనేది బాడీ పార్ట్స్కి అలాగే హ్యాండ్స్కి కూడా నీట్గా కట్ చేసేసాను సో టోటల్గా కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదండీ ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాం సో కటింగ్ చాలా ఈజీగా అనిపించింది కదా ఇంత ఈజీగా మనం స్టిచ్చింగ్ కూడా చేసేద్దాం సో ఫస్ట్ నేను పంజాబీ డ్రెస్ ఫ్రంట్ పీస్ అనేది తీసుకున్నాను అన్నమాట ఈ ఫ్రంట్ పీస్ తీసుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేద్దాం ఫస్ట్ సో మీరు ఇక్కడ నెక్ అనేది టూ టైప్స్గా స్టిచ్ చేసుకోవచ్చు నార్మల్గా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసి సో క్యాన్వాస్ పేపర్స్ యూజ్ చేసి నెక్ స్టిచ్ చేసుకునే ఒక విధానం లేదు మీరు నార్మల్గా ఈజీగా త్వరగా స్టిచ్ చేసుకోవచ్చు అంటే ఇలా రాంగ్ సైడ్ లోపలికి రైట్ సైడ్ లోపలికి రాంగ్ సైడ్ బయటికి ఎలివేట్ అయ్యే విధంగా లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేశానో ఆ విధంగా ప్లేస్ చేసి ఫస్ట్ నీట్గా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను రాంగ్ సైడ్ అనేది బయటికి ఎలివేట్ అయ్యేలా అరేంజ్ చేశాను రైట్ సైడ్ లోపలికి ఉండేలాగా ఇలా ప్లేస్ చేసేసానండి ఇప్పుడు నీట్గా నెక్ స్టిచ్ చేసాను కదా ఇప్పుడు లైనింగ్కి మనం నెక్ ఆల్రెడీ కట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కట్ చేసుకుందాం సో అయితే నీట్గా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం అక్కడక్కడ టక్స్ అనేది పెట్టేసేద్దాం ఈ నెక్ అంతటికి అక్కడక్కడ ఈ విధంగా టక్స్ పెట్టేసేసి మనం రివర్స్ చేయాలి ఈ నెక్ పీస్ని అంటే ఇప్పుడు రైట్ సైడ్ అనేది బయటికి ఎలివేట్ పెట్టవుతుంది రాంగ్ సైడ్ అనేది లోపలికి వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు దీనిని రివర్స్ చేసి నీట్గా నెక్ అనేది అరేంజ్ చేసుకొని నెక్స్ట్ స్టిచ్ చేసినట్లయితే చాలా త్వరగా అండ్ సింపుల్గా మనం నెక్ని స్టిచ్ చేసుకోవడం అయిపోతుంది సో చూడండి నెక్ షేప్ అయితే ఇలా ఉంది దాన్ని నీట్గా అరేంజ్ చేశాను ఫస్ట్ అంటే మనం బ్యాక్ సైడ్ ఫస్ట్ స్టిచ్ చేసి టక్స్ ఇచ్చాం కదండీ ఇప్పుడు రివర్స్ చేసినప్పుడు టక్స్ ఇవ్వడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్ అనేది నీట్గా ఎలివేట్ అయ్యే విధంగా మనకు కనిపిస్తుంది సో ఫ్రంట్ సైడ్ నేను నెక్ అనేది స్టిచ్ చేసేసాను ఇప్పుడు టోటల్గా నెక్ అనేది స్టిచ్ చేసేసాం కదండి సైడ్స్ ఆర్మూల్స్ షోల్డర్స్ మొత్తం కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేస్తూ స్టిచ్చెస్ అనేది వేసేసేయండి సో చూడండి వన్ సైడ్ అంతా కూడా షోల్డర్ ఆర్మోల్ అలాగే సైడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను మీరు ఈ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది నీట్గా అరేంజ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి ముడతలు లేకుండా లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా అరేంజ్ చేసుకొని సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట వన్ సైడ్ స్టిచ్ వేసుకున్నా కదా ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా స్టిచ్చెస్ అనేది వేసేసుకోండి సో టోటల్గా ఫ్రంట్ పీస్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసి నెక్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసేసాము బ్యాక్ పీస్కి లైనింగే అటాచ్ చేసాం బ్యాక్ నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్కే కాబట్టి సింపుల్గా స్టిచ్ చేసేసేయచ్చు ఇప్పుడు హ్యాండ్స్ని కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేద్దాం ఏమీ లేదండి ఇది కూడా ఇప్పుడు మనం నెక్ అయితే ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్ అండి లైనింగ్ మీద రాంగ్ సైడ్ అనేది బయటికి వెళ్ళబెట్టే విధంగా రైట్ సైడ్ లోపలికి ఉండే విధంగా లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా అరేంజ్ చేసుకొని డౌన్లో స్ట్రైట్ స్టిచ్ వేసేసేయండి తర్వాత దీన్ని ఇలా ప్యార్లర్గా అరేంజ్ చేసేసి ఒక స్ట్రైట్ స్టిచ్ వేయండి ఈ స్ట్రైట్ స్టిచ్ వేయడం వల్ల మనం ఇప్పుడు దీన్ని టర్న్ చేసినప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే డౌన్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి సో చాలా నీట్గా వస్తుంది మీరు ఇలా గనక స్టిచ్ చేసినట్లయితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడు సైడ్స్ అంతా కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తూ స్టిచ్చెస్ అనేది వేసేసుకోవడమే సో వన్ సైడ్ హ్యాండ్ అయితే స్టిచ్ చేసేసాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేద్దాం మీరు హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలండి సో మనం ఫ్రంట్ సైడ్ డౌన్ తీసాం కదా ఇది రెండు ఫ్రంట్ సైడ్స్ డౌన్ తీసిన వైపు ఆపోజిట్స్ వస్తున్నాయో లేదో మీరు గమనించి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో రెండు కూడా ఫ్రంట్ సైడ్లో ఆపోజిట్ వచ్చే విధంగా ఇక్కడ మనం స్టిచ్ చేసేసుకున్నాము సో ఇప్పుడు ఈ రెండు పీసెస్ అంటే ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెండింటినీ కూడా కలుపుతూ మనం షోల్డర్స్ అనేది జాయిన్ చేసేద్దాం సో నీట్గా ఒకదాని మీద ఒకటి షోల్డర్ అనేది అరేంజ్ చేసేసాను సో చేసేసాక ఇలా షోల్డర్ స్టిచ్ చేసుకుందాం సో ఓకే షోల్డర్స్ అయితే టూ సైడ్స్ స్టిచ్ చేసేసాం కదా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా షోల్డర్ని స్టిచ్ చేసేద్దాం సో టూ సైడ్స్ మనం షోల్డర్ అనేది స్టిచ్ చేసుకున్నామండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి దీనికి సో హ్యాండ్స్ మీరు ఎప్పుడు కూడా మిడిల్ నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి సో ఇక్కడ మీరు గమనించినట్లయితే హ్యాండ్స్ని నేను షోల్డర్ మీద ఈ విధంగా అరేంజ్ చేసుకొని స్టిచ్చెస్ వేయడం అనేది స్టార్ట్ చేశాను టూ సైడ్స్ కూడా స్టిచ్చెస్ వచ్చే విధంగా మీరు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ని సారీ హ్యాండ్స్ని ఈ డ్రెస్కి అటాచ్ చేసేస్తున్నాం వన్ సైడ్ అయితే హ్యాండ్స్ అటాచ్ చేసేసాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ని అటాచ్ చేసేద్దాం సో ఓకే వన్ సైడ్ హ్యాండ్ని అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ని అటాచ్ చేద్దాం సో ఇలా అటాచ్ చేయడం వల్ల మనకి చాలా నీట్గా వస్తుందనమాట సో మిడిల్ నుంచి అటాచ్ చేయడం వల్ల హ్యాండ్స్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి టూ సైడ్స్ కూడా ఈవెన్గా వస్తాయండి సో ఇప్పుడు మనం సైడ్ స్టిచ్చెస్ వేసేసుకున్నాము తర్వాత డౌన్లో టక్స్ వేస్తా అదే సమ్ కట్స్ స్టిచ్ చేసుకుంటాం కదండీ సో అవి కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఎలా రావాలో కూడా నెక్స్ట్ చూద్దాం సో ఇప్పుడు సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు నేను హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను సో మనం ఆల్రెడీ మార్క్ చేసాం కదా ఎంతవరకు స్టిచ్ చేయాలి అంటే డౌన్లో హ్యాండ్ రౌండ్ అనేది ఫైవ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాం కదా అక్కడి నుంచి స్టిచ్ అనేవి వేయడం అనేది స్టార్ట్ చేశాను మనం కట్స్ దగ్గర టక్స్ అనేది పెట్టుకున్నామండి అంటే కట్స్ ఎక్కడి నుంచి మనం వేసుకోవాలి అనే దానికోసం టక్స్ పెట్టాం కాబట్టి అక్కడి వరకు నేను ఈ స్టిచ్ వేయడం ఆపేసేసి రివర్స్ స్టిచ్ కూడా వేసేసాను అంటే టూ సైడ్స్ కూడా డబల్ డబల్ స్టిచ్చెస్ అనేది వేసేసేయండి హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి కట్ వరకు మాత్రమే స్టిచ్ వేసి మరలా డౌన్కి రివర్స్ చేసేసి అంటే ఇప్పుడు కట్స్ వరకు స్టిచ్ చేస్తాం కదా దాన్ని రివర్స్ చేసేసి మరలా సెకండ్ స్టిచ్ అనేది వేసేసాను సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ మనం మెజర్ చేసేసుకొని అంటే ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కదా దాన్ని బేస్ చేసుకుంటూ ఇంకో హ్యాండ్ విత్ కూడా మెజర్ చేసుకొని టూ సైడ్స్ కూడా స్టిచ్ చేసి వేసేసాము ఇప్పుడు లైనింగ్ని డౌన్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం సో ఇలా డౌన్లో లైనింగ్ని ఫోల్డ్ చేసి స్టిచ్ స్టిచ్ చేసేసేయండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు సైడ్ మనం కట్స్ స్టిచ్ చేసుకుందాం కట్స్ చాలా నీట్గా వస్తాయండి ఇప్పుడు నేను చెప్పే విధంగా కనుక మీరు స్టిచ్ చేసినట్లయితే మీరు లైనింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫోల్డ్ చేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేయండి కట్స్ కోసం సో ఇక్కడ డౌన్ వరకు ఈ ఫోల్డింగ్ అనేది ఫాలో చేస్తూ డౌన్ నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి సో ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ మనం కట్ కోసం స్టిచ్ వేయడం ఆపాం కదండి ఆ కట్ ఆ కట్ స్పేస్ వచ్చేంత వరకు స్ట్రైట్గా స్టిచ్ అనేది వేయండి సో చూడండి మనకి పిన్ పాయింట్ ఉంది కదా కట్ ఎక్కడ వరకు ఉండాలి అని సో అక్కడి వరకు నేను డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసాను ఇప్పుడు దీన్ని జంటల్గా రివర్స్ చేయాలన్నమాట సో అంటే కట్కి కట్ పాయింట్ ఉంది కదండి దానికి ఒక వన్ ఇంచ్ పైకే స్టిచ్ చేసేసి ఇలా టన్ చేయండి టన్ చేసేసాక ఆపోజిట్ కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేయండి సో చేసేసి జంటల్గా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేయండి ఆపోజిట్ ఫోల్డింగ్ మీదకి స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ నుంచి డౌన్కి ఫాలో చేస్తూ స్టిచ్ వేయాలన్నమాట సో అలాగే డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ డౌన్కి స్టిచ్ అనేది ఫాలో చేస్తూ వేసుకోవాలి సో మనం ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఎలా స్టార్ట్ చేసి వేయడం అనేది చేసాము విధంగా ఎండ్ చేస్తున్నాం అనమాట సో ఓకే వన్ స్టిచ్ అయితే వేసేసాం కదా ఇప్పుడు డ్రెస్ని రివర్స్ చేసేసి ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాం మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫోల్డింగ్ దగ్గర ఫస్ట్ స్టిచ్ వేసాం ఈ ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ వేయాలి సో మీకు కట్ పాయింట్ ఉంది కదండి ఆ పాయింట్ దగ్గర ఒక స్టిచ్ అనేది హారి జంటల్గా వేసుకొని మరలా ఇంకొక కట్ మీదకి ఫాలో చేస్తూ డౌన్కి స్టిచ్ అనేది వేసుకోండి సో మీరు హారిజెంటల్గా టన్ చేసి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం రఫ్ చేయండి స్ట్రాంగ్గా ఉండడం కోసం సో ఇలా ఫాలో చేస్తూ స్టిచ్ అనేది వేసేసాను సో ఇంతే అండి చాలా ఈజీగా ఇలా మనం కట్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి నీట్గా వస్తుంది షేప్ కూడా సో చాలా నీట్గా కనిపిస్తుంది ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా కట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి సో టూ సైడ్స్ కూడా కట్స్ స్టిచ్ చేసేసామండి చాలా ఈజీగా పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మనం చేసేసాం కదా ఇప్పుడు డౌన్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే టోటల్గా మన డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి సో చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు మనకు ఆది డ్రెస్ ఎలా అయితే వస్తుందో అదే విధంగా పర్ఫెక్ట్గా మనకి ఈ డ్రెస్ కూడా వస్తుందండి ఈ మెథడ్లో కనుక మీరు కట్ చేసి స్టిచ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అన్సహా క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ డ్రెస్సు సో ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్